నమస్తే అండి, అందరు బాగున్నారు కదా? నేను కూడా బాగున్నానండి. అందరు బాగుండాలని ఆ బోధుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చేసే పద్ధతిలో చూపిస్తానండి పుండుకూర పప్పు. ఈ పుండుకూర వచ్చేసి నేను చిన్న చిన్న కట్టలు 3 కట్టలు తీసుకున్నా. అట్లాగే మెంతికూర చిన్న చిన్న కట్టలు 2 కట్టలు. ఈ కరేపాకు కందిపప్పు 1 గ్లాస్ తీసుకున్నా అండి. 3 సరిపోతాయి కదా ఇది క్వాంటిటీ. తర్వాత పచ్చిమిరపకాయలు, అంటే మా కారం మామూలుగా తక్కువ ఉన్నాయి కాబట్టి కొంచెం ఎక్కువ తీసుకున్నా. కారం బట్టి పచ్చిమిరపకాయలు తీసుకోండి. అలాగే నేను పుండుకూర పప్పు ఎప్పుడు చేసినా పల్లీలు పచ్చి పల్లీలు వేస్తాను అనమాట దాంట్లో పప్పులో. మంచిగా ఉంటాయి, టేస్ట్ బాగొస్తుంది ఉడికిన తర్వాత. తర్వాత ధనియాలు 2 టేబుల్ స్పూన్ ధనియాలు తీసుకున్నాను. 1 టేబుల్ స్పూను మెంతాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర తీసుకున్నా, కొన్ని ఎల్లిపాయలు తీసుకున్నా. కుక్కర్లో కందిపప్పు వేసేసుకొని కడుక్కున్నామండి. ఫస్ట్ కందిపప్పు కడిగి పెట్టుకున్నాను అండి. ఈ పుండుకూర అంతా శుభ్రంగా కడిగేసుకొని పప్పులు వేసేసుకున్నాం. మెంతి కూర కడిగేసుకున్నాము, కడిగి దాంట్లో వేసేసుకున్నాం. పచ్చిమిరపకాయలు కూడా కడిగి వేసుకుంటాను అండి. దీనికి పచ్చిమిరపకాయలు వాడితేనే పప్పుకు బాగుంటుంది రుచి. మిరపొడి కంటే పచ్చిమిరపకాయలు వేసుకోండి, టేస్ట్ బాగొస్తుంది. తర్వాత పల్లీలు మీకు ఇష్టమైతే వేసుకోండి, లేదంటే లేదు. కాకపోతే వేసుకుంటే మాత్రం చాలా రుచి వస్తుంది అన్నమాట. ఈ మెంతాలు ఉన్నాయి కదండి, మెంతాలు లైట్గా వేయించుకోవాలి. ఈ మెంతాలు చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకుందాం అండి. మిక్సీ పట్టేసేటప్పుడు మెంతాలు, జీలకర్ర, ధనియాలు ఇవన్నీ ఉన్నాయి కదా, ఎల్లిపాయలు, ఇవన్నీ మిక్సీ పట్టేసుకోవాలి. ఈ దీనికి మెంతాలు మాత్రమే వేయించుకోవాలండి. ఈ జీలకర్ర కానీ ధనియాలు కానీ అట్లనే ఉండాలి. పచ్చి వేసుకుంటేనే మంచి సువాసన వస్తుంది అన్నమాట. 1 కట్ట కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను. 1/2 టేబుల్ స్పూన్ పసుపు అండి. 1 కప్పు కందిపప్పు తీసుకున్నాం కదండి, 3 గ్లాసులు నీళ్ళు వేసుకొస్తున్నాం. ఈ పుండుకూర పప్పుకు పోపు పెట్టుకునేది ఏమి ఉండదండి, పచ్చి ఆయిలే దీంట్లో పోసేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ అంటే కొంచెం పెద్ద 1 టేబుల్ స్పూను అది ఆయిల్ పోసేసుకుంటున్నాను. అండి మిక్సీ జార్లో వేసేసుకొని బరకగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇది దీంట్లో మెంతాలు అట్లాగే జీలకర్ర ధనియాలు 3 వేసేసుకోవాలి. ఇవి కొంచెం మెదిగిన తర్వాత ఎల్లిపాయలు వేసుకోవాలి. ఇది కొంచెం బరకగా వేసుకున్న తర్వాత ఎల్లిపాయలు వేసుకొని మళ్ళీ ఒకసారి 1 రౌండ్ తిప్పేసుకుంటే సరిపోతుంది మిక్సీ. ఎల్లిపాయలు కూడా కొద్దిగా బరకగానే ఉండాలండి, మెత్త కాకూడదు. అప్పటితేనే స్మెల్ మంచిగా వస్తుంది. దీంట్లో వేసేసుకో, కుక్కర్లో వేసేసుకుందాం. మొత్తం ఒకసారి కలిపేసేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని స్టవ్ మీద పెట్టేసుకున్న తర్వాత 3 విజిల్ వస్తే సరిపోతుంది, పప్పు రెడీ అయిపోతుంది. మీడియం మంట మీద 3 విజిల్ పెట్టేసుకుంటే పప్పు ఉడికిపోతుందండి. వేసుకొని మనం పప్పు రుద్దేసుకుందాము. చూడండి మనం మన మసాలాలు వేయడంతోన ఎంత స్మెల్ వస్తుంది అంటే అంత మంచి స్మెల్ వస్తుంది. అలాగే పల్లీలు కూడా చూడండి, పల్లీలు కూడా మంచిగా ఉప్పు కారంతో మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట. ఇది కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇంకోటి పుండుకూరలో ఐరన్ బాగుంటుంది కాబట్టి పిల్లలకు మనం కనీసం వారానికి 2 సార్లు అయినా ఈ పుండుకూరతో ఏదో ఒక రకంగా చేసి పెట్టినాం అనుకోండి, చట్నీ కానీ పప్పు కానీ పిల్లలకు మంచి ఐరన్ కూడా అందుతుంది. మనం ఏంటంటే ఈ మసాలాలు వేసుకొని చేయడంతో మన పుండుకూర పప్పు స్మెల్ అనేది ఒక వీధంతా సువాసనతో నిండిపోతుంది. తప్పకుండా ట్రై చేసుకొని తినండి, చాలా బాగుంటుంది, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కు మీ బంధువులకు షేర్ చేయండి. చూడండి తప్పకుండా చూడండి, ఇది పుండుకూర పప్పు మాత్రం చాలా టేస్ట్ ఉంటుంది. ఇంకోటి నీళ్ళు లేకుండా కొద్దిగా ఇట్లా చిక్కగా చేసుకుంటేనే అది పప్పు టేస్ట్ అనేది బాగుంటుంది. అమ్మలకు పుండుకూర పప్పు మంచి కాంబినేషను, చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.